This cassette contains the message on Lord's table by the Lord's servant Brother Bhak Singh during the 1972 All India Holy Convocation held at Ebron, Hyderabad on 12th November 1972. The message translated into Telugu language by the Lord's servant Brother B. Timothy and in Hindi by Brother Bendy Samuel of Bilaspur. Shall eat this bread and drink this cup not unworthily, shall be guilty of the body and blood of the Lord. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. ఇసులే జో కోయ అనుచిత రీతి సే ప్రభు కీ రోటీ ఖాయ యా ఉస్కే కటోరే మే సే పియే వా ప్రభు కీ దే ఔర్ లహు కా అపరాధి ఠహరేగా. ఆల్సో వర్స్ 29 29వ వచనం కూడా ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. జో ఖాతే పితే సమయ ప్రభుకి దేహ కో నా పహచానే వాయ ఖానే ఆర్ పీనే సే అప్నే ఉపర్ దండ లాతా హై. సో బిఫోర్ యు పాస్ యు ది బెడన్ కప్ we have to give you very very solemn warning. Yokka rotte drakshasamu meeku andinche munupu memu ati gambheeramainatvanti hetrika ivvalsiga undi. Isse pahle ki roti aur pyala aap tak hum pahunchaye aapko hum bahut gambheer chetavani dete hain. First of all, service 23 mottamoidiga 23 vachanamlo isse pahle 23 pad mein for I have received as the Lord also I delivered unto you ka prabhuvaina yesu thana appagimpabadina ratri నేను ఈ విషయమే మీకు అప్పగింపబడిన దానిని ప్రభు వలన పొందితిని. యోకి ఆ బాత్ ముజే ప్రభు సే పహుంచి ఔర్ మేనే తుమే భీ పహుంచా ది. ఇస్ ఎ టెస్టిమనీ విచ్ హస్ బీన్ ఆర్డైన్డ్ బై ద లార్డ్ యేసు హింసెల్ఫ్. ఇది ప్రభువైన యేసు క్రీస్తు వారు తానే స్వయంగా నియమించినటువంటి సాక్ష్యం ఏంటన్నది. ఏ తో ఏక్ గవాయీ ఔర్ సాక్షీ హై జిసే ప్రభు యేసు మసీహ్ నే స్వయం స్థాపిత్ కీ. ఇస్ నాట్ ఏ కస్టమ్ ఆర్ రిచువల్ ordered by any man. ఇదేదో ఒక మానవుని ద్వారా నియమింపబడినటువంటి ఒక ఆచారము ఒక పద్ధతో ఒక శాసనము కాదు. ఈ మనుష్య ద్వారా సే బనాయి హుయి కోయి రీతి ప్రథా ఆచార వ్యవహార నహీ హై. ఔర్ పాల్ ది అపోస్టల్ రిసీవ్డ్ డైరెక్టలీ ఫ్రమ్ ది లార్డ్ హి హస్ కన్వేడ్ టు us. కా ప్రభు అపోస్టల్ అయినటువంటి పౌలు ప్రభు నుండి నేరుగా పొంది దాన్ని పత్రికల ద్వారా మనకి ఇప్పుడు అందిస్తున్నాడు. ప్రేరిత పౌలుస్ ప్రభు యేసు మసీహ్ ప్రకాశ మే ఉసే పాకర్ సీధే తౌర్ పర్ అబ్ పత్రిక రూప్ మే హమారే సామ్నే లా రహే హైన్. అండ్ వి టేక్ పార్ట్ అన్వర్దిలీ స్క్రిప్చర్ సేస్ వి విల్ బి గిల్టీ బిఫోర్ ది లార్డ్ అండ్ ఆల్సో మనం ఇందులో అయోగ్యంగా పాల్గొంటే లేఖం చెప్పినట్లుగా మనం తిని త్రాగుట శిక్షావిధికి పాత్రమవుతుంది. అయోగ్య రీతి సేస్మే భాగ్ లేనే కే ద్వారా హమ్ అప్నే ఉపర్ దండ్ కమాతే హై. ఫస్ట్ ఆఫ్ ఆల్ హమ్ గిల్టీ మొట్టమొదటిగా మనం దోషులం అవుతాం. సబ్సే పహలే హమ్ దోషీ బన్తే హై. సెకండ్లీ వి ఆర్ కమింగ్ అండర్ కండెమ్నేషన్ రెండవది మనం శిక్షావిధికి తీర్పు కిందకి వస్తాం. అదుసి బాత్ సజా ఆ దండ్ కే నీచే హమ్ అప్నే కో లాతే హై. వెరీ సాలెమ్ వర్డ్ ఇవి గంభీరమైనటువంటి మాటలు గంభీర్ బాతే. అండ్ దట్స్ వై వి హావ్ టు వెరీ లవింగ్లీ వార్న్ యు బిఫోర్ వి బ్రింగ్ యు కనుకనే ఈ యొక్క రొట్టె పాత్రను మీకు అందించే మునుపు ఎంతో ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాం. అరిసిలేసే పహలే ఈ రోటి ప్యాలా ఆప్ తక్ హమ్ లావే హమ్ బడే ప్రేమ్ కే సాత్ ఆప్కో చితవనీ దేతే. విల్ యు కైండ్లీ లిసన్ అటెంటివ్లీ టు దిస్ ఫ్యూ వర్డ్స్ బిఫోర్ వి బ్రింగ్ యు రెడ్ కప్. ఈ యొక్క రొట్టె ద్రాక్షస పాత్ర మీదకు తీసుకుని వచ్చే మునుపు గమనించి కొంత మీరు వినవలసిందిగా కోరుతున్నాం. కృపాకర్ ధ్యాన్ పూర్వక థోడే శబ్దం పర్ ఆప్ ధ్యాన్ రఖే జో కి ఆప్కే సామ్నే హమ్ లా రహే ఇస్సే పహలే కి రోటీ ఔర్ ప్యాలా ఆప్ తక్ పహుంచా. నౌ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హు ఆర్ దోస్ హు ఆర్ వర్ది టు టేక్ పార్ట్. మొట్టమొదటిగా చూడండి అందులో పాల్గొనటకై ఎవరు యోగ్యులు అర్హులు. అబ్ సబ్సే పహలే దేఖే కి యే కౌన్ హై జిస్మే భాగ్ లేనే కే లియే యోగ్య హై. ఫస్ట్ కొరింథియన్ చాప్టర్ మొట్టమొదటి కొరింథీలు 10వ అధ్యాయం పహలా కొరింథీ 10వ అధ్యాయ వర్స్ 16 16 వచనం ఔర్ 16 పద్. ఫస్ట్ కొరింథియన్ చాప్టర్ 10 వర్స్ 16 మొదటి కొరింథీలు 10 16 పహలా కొరింథీ 10 ఔర్ 16 ది కప్ ఆఫ్ బ్లెస్సింగ్ విత్ వి బ్లెస్ ఇస్ ఇట్ నాట్ ద కమ్యూనియన్ ఆర్ ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ది బ్లడ్ విత్ వి బ్రేక్ ఇస్ ఇట్ నాట్ ద కమ్యూనియన్ ఆర్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. మనం జీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నట్టే మనము విరుచు రొట్టె తినుట
क्रिस्त शरीर पाल पुछकुनटे। यह धनबाद का कटोरा जिस पर हम धनबाद करते हैं यह मसीह के लहू की सहभागिता नहीं, यह रोटी जिसे हम तोड़ते हैं क्या यह मसीह की देह की सहभागिता नहीं। You will notice in 11th chapter the bread comes first then comes the cup। మీరు గుర్తిస్తే 11వ అధ్యాయంలో మొదట రొట్టె వస్తున్నది తర్వాత రక్తము పాత్ర వస్తున్నది। यदि आपने ध्यान दिया होगा पहला कंथ 11 अध्याय में पहले रोटी पहले आती है उसके बाद प्याला कटोरा आता है। Now in 10th chapter the apostle speaks of the cup first and then he speaks of the bread। అయితే అపొస్తలుడు 10వ అధ్యాయంలో మొట్టమొదట పాత్రను చెప్తున్నాడు తర్వాత రొట్టె విషయం మాట్లాడుతున్నాడు। 10వ అధ్యాయమే ప్రేరిత पहले कटोरे के విషయమే కేతా बाद में रोटी के विषय में। क्योंकि यहाँ कोई गलती नहीं हो चुकी नहीं हुई है। उद्देश्य तो परिशुद्धात्म अपोस्तलों रायट का नड़पंचा और पवित्र आत्मा ने उद्देश्य पूर्ण उद्देश्य रखते हुए हेतु रखते हुए प्रेरित को प्रेरणा दी किस तरह से लिखे। सो बिफोर एनी वन ऑफ अस कैन बिकम ए मेंबर ऑफ द बॉडी ऑफ क्राइस्ट सिन मस्ट बी फॉरगिवन एंड वॉश्ड by the Lord, by the blood। మనలో ఏ ఒక్కరమైన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో ఆయన అవుటకై అంత మునిపే మనము పూర్తిగా ఆయన రక్తము ద్వారా ప్రభు ద్వారానే కడగబడి శుద్ధీకరింపబడాలి। ఇస్తే పహలే కి కోయి ప్రభు యేసు మసీహ్ కి దేహ కి అంగ బనే ఉస్కే లహూ కే ద్వారా సే పూరీ రీతి సే హమ్కో శుద్ధ ఔర్ పవిత్ర హోనా పడేగా। బికాజ్ ఓన్లీ దోస్ హూ ఆర్ ద లివింగ్ మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ లార్డ్ యేసు క్రైస్ట్ కెన్ టేక్ పార్ట్ ఎవరైతే మన ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క శరీరంలో జీవంగల అవయవులుగా ఉంటున్నారో వారే కేవలము ఈ యొక్క రొట్టెలో పాత్రలో పాల్గొనవచ్చు। సదేహి జోకి ప్రభు యేసు మసీహ్ కే దేహ కే జీవతే అంగ బన్ చుకే హై ఇస్ రొట్టి ఔర్ ప్యాలె మే సే భాగ్ లే సక్తే। ఓన్లీ బై కన్ఫెసింగ్ అవర్ సిన్స్ ఆర్ రిపెంటింగ్ ఆఫ్ దెం వి డు నాట్ బికమ్ లివింగ్ మెంబర్స్ ఆఫ్ బాడీ ఆఫ్ క్రైస్ట్। ఏదో మన పాపములు ఒప్పుకొనడం ద్వారా వాటి విషయమే పశ్చాత్తాపపడ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరంలో జీవంగల అవయవులుగా కాజాలం। కేవల అప్నే పాపం కో ఇకరార్ కర్నే కే ద్వారా మాన్ లేనే కే ద్వారా హమ్ ప్రభు యేసు మసీహ్ కే దేహ కే జీవతే అంగ నహీ బన్తే। దే ఆర్ పీపుల్ హు మేక్ అ సజెషన్ ఎవరీ డే ఎవరీ వీక్ త్రీ మంత్స్ సే దే ఆర్ వెరీ సారీ। ప్రతి దినము ప్రతి వారము అన్ని వేళలో పొరపాటు చేసినాం సారీ అని చెప్పే వాళ్ళు కూడా అనేక మంది ప్రజలు ఉన్నారు। హర్ బహుత్ యాసే లోగ్ భీ హై జో హర్ దిన్ और अपने पापों को मान लेते हैं और मुझे अफसोस में दुखी वासा कहते रहते हैं। दे हैव नो पीस, दे हैव नो चेंज इन देयर लाइफ, नो जॉय इन देयर हार्ट। ऐसे वाले को संतोष लेदु, समाधान लेदु, वाले हृदय में मार्क लेदु। ना तो उनके जीवन में कोई परिवर्तन है, ना तो उनके जीवन में आनंद और खुशी और शांति ही है। See, first of all, we have to believe Lord Jesus Christ did die in my stead for my sin। మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పక్షముగా నా పాపం నిమిత్తమై ఆయన మరణించినాడు అని నమ్మాలి। सबसे पहले मैं विश्वास करना होगा प्रभु यीशु मसीह मेरे पापों के लिए मेरे स्थान पर मर गए। And we thank him for dying for us। ఆయన మన నిమిత్తమై మరణించినందుకు ఆయనకు వందనాలు చెల్లించాలి। हमारे बदले में वो मर गए इसलिए हम उनका धन्यवाद भी करें। Now every sin we commit leaves a guilty stain in our conscience। మనం చేసే ప్రతి ఒక్క పాపం కూడా మన యొక్క మనస్సాక్షిలో ఒక దోష మరక నుంచి వెళ్తుంది। అబ హర్ పాప్ జో హమ్ కర్తే హై ఉస్కే ద్వారా సే హమారే వివేక్ జమీర్ పర్ దోష దాగ్ లగ్తా జాతా హై। వై యు కుడ్ సిన్ బై థాట్స్ ఆర్ బై వర్డ్స్ ఆర్ బై డీడ్స్। తలంపుల ద్వారా గాని మాట ద్వారా గాని క్రియ ద్వారా గాని చేసే పాపములు హమ్ జో పాప్ కర్తే శబ్దో విచారో మే యా కామో మే భీ వి ఫైండ్ ఎవరీ సిన్ వి కమిట్ small or great leaves a very deep mark in the conscience like a tape recorder। మనం చేసే పాపములు అవి చిన్నవైనా సరే పెద్దవైనా సరే ఈ టేప్ రికార్డ్ వలే అవన్నీ కూడా మన మనస్సాక్షిలో మరకలు ఉంటాయి। హర్ పాప్ జో భీ పాప్ హమ్ కర్తే హై ఉస్కే ద్వారా సే హమారే వివేక్ మే గహరా దాగ్ ఔర్ ధబ్బా జైసా టేప్ రికార్డ్ మే హోతా లగ్తా జాతా హై। దీస్ గిల్టీ స్టెయిన్స్ ఇన్ అవర్ కాన్షియసెస్ విల్ నాట్ బి రిమూవ్డ్ బై టియర్స్ ఆర్ బై ఫాస్టింగ్ ఆర్ బై చారిటీ। మన మనసాక్షిలో వచ్చినటువంటి దోష మరకలు మన కన్నీళ్లు విడుచడం ద్వారా దాన ధర్మాలు చేయడం ద్వారా ఉపవాస ప్రార్థనలు చేయడం ద్వారా ఇతర ఏ విధానం కూడా అవి విడదారు। హమారే వివేక్ ఉపర్ మే జోకి దోష దాగ్ ధబ్బా లగా హై వో హమారే ప్రార్థనా కే ద్వారా ఉపవాస కే ద్వారా దాన దక్షిణా కే ద్వారా సే వో నహీ ధుల్ సక్తా హై। ఓన్లీ బై అవర్ లార్డ్ బై ద బ్లడ్ ఈ గిల్టీ స్టెయిన్ కెన్ బి వాష్డ్ అవే। కేవలము మన ప్రభు ద్వారా ఆయన రక్తం ద్వారానే ఈ దోష మరకలు हमारे प्रभु ही के द्वारा और उसके लहू ही के द्वारा हमारे विवेक के दोष के दाग जो है धो सकते हैं। हिब्रू 9 अध्याय 14 14 वचन 14 पद
9:14 తొమ్మిదవ అధ్యాయం 14వ వచనం దాని 9:14 హౌ మచ్ మోర్ షల్ ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఉత్రీటన స్పిరిట్ ఆఫర్డ్ హింసెల్ఫ్ విదౌట్ స్పాట్ టు గాడ్ పర్డ్ యువర్ కాన్షియస్ నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విరిచి జీవంగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును మసీక లౌజిస్ని అప్ని ఆప్కు సనాతన ఆత్మకి ద్వారా परमेश्वर के सामने निर्दोष चढ़ाया तुम्हारे विवेक कुमार हुए काम से क्यों ना शुद्ध करेगा अदे रीति का मोदी योहान राशन पत्रिका मोदी अध्याय में इसी रीति से पहला योहन्ना की पत्री पहला अध्याय 7 पद लास्ट पद केवल भागमो आखिरी हिस्सा द ब्लड ऑफ जीसस क्राइस्ट सन कैन वॉश मोर सिन आयन कुमारुडैन येसु रक्तमु प्रति पापमु नुंडि मनल्नि पवित्रुलुगा चेयुनु आ रोज के पुत्र येसु का लहू हमें सब पापों से शुद्ध करता है బుక్ ఆఫ్ రెవల్యూషన్ రైటర్ గ్రంథము ప్రకాశిత వాక్య మొదటి అధ్యాయం పహలా అధ్యాయం ఫస్ట్ ఫైవ్ ఐదో వచనము ఫస్ట్ పార్ట్ లాస్ట్ పార్ట్ చివరి భాగం ఆఖరిస్తా టు హిమ్ ద లవ్డ్ అస్ అండ్ వాష్డ్ అస్ అవర్ సిన్స్ ఓన్ బ్లడ్ మనకు ఆరులో ఉంచండి మనల్ని ప్రేమించుతు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి జో హమ్సే ప్రేమ రక్తా హై జిస్నే అప్నే లహూ కే ద్వారా హమే పాపం సే చుడాయా హై హస్ వాష్డ్ అస్ అవర్ సిన్ మన పాపములను కడిగి వేసినాడు హమారే పాపం కో ధో డాలా హై లైక్ యు ఫైర్ సో క్లియర్లీ ఓన్లీ బై ప్రెషస్ బ్లడ్ అవర్ గిల్టీ స్టెయిన్ ఇన్ అవర్ గిల్టీ కాన్షియస్ కెన్ బి వాష్డ్ అవే కేవలం ఆయొక్క ప్రెషస్ రక్తం ద్వారానే మన మనస్సాక్షిలో ఉండే దోష మరకలన్నీ పూర్తిగా కడిగివేయబడగలవు కేవలం ఉస్కే లహూయికి ద్వారాసే హమారే దోషీ దాగ్ అదోషీ వివేక్ ధోయా జా సక్తా హై అండ్ దెన్ ఓన్లీ అవర్ స్పేస్ బికమ్ క్లీన్ తర్వాతనే మన యొక్క ఆత్మలు అవి పరిశుద్ధీకరింపబడతాయి శుద్ధిపరచబడతాయి అవి హమారి ఆత్మ శుద్ధ పరిశుద్ధ పవిత్ర బంతి హై ఓన్లీ దెన్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కెన్ బి పోర్డ్ ఇంటు అవర్ క్లీన్ స్పిరిట్ తర్వాతనే కడగబడినటువంటి ఆ ఆత్మలోనికి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జీవము కుమ్మరింపబడుతుంది అవి ఉస్కే బాద్ హమారే శుద్ధ ఆత్మ కే అందర్ ప్రభు యేసు మసీహ కా జీవన్ మన మనస్సాక్షి ఆత్మలో ఒక భాగం వివేక్ సమీర్ ఆత్మ కనుకనే అపోస్తలుడు మొదటి కొరింథీయులు 10వ అధ్యాయం 16వ వచనంలో మొట్టమొదట పాత్ర విషయమే సెలవిస్తున్నాడు ఇసులే ప్రేరిత పహలా కొరింథీ 10:16 మే కటోరే కే విషయం పహలే వో కహతా హై ది కప్ ఆఫ్ బ్లెస్సింగ్ విచ్ వి బ్లెస్ ఇస్ ఇట్ నాట్ ద కమ్యూనియన్ ఆఫ్ ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలుపుచ్చుకొనుటయే वह धनवाद का कटोरा जिस पर हम धनवाद करते क्या मसीह के लहू की सहभागिता नहीं द ब्लड विच वी ब्रेक इज नॉट द कम्युनियन ऑफ द बॉडी ऑफ क्राइस्ट मानव विरचु रोटी తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటే वह रोटी जिसे हम तोड़ते हैं क्या वो मसीह की देह की सहभागिता नहीं सोली वन ऑफ सिंस आर फॉरगिवन और फॉरगिवन एंड గిల్డెన్ వాష్డ్ అవే ఎప్పుడైతే మన పాపం క్షమించబడి మన దోష మరకలన్నీ కడగబడతాయో జబ్ హమారే పాప్ ధో దియే జాతే హై క్షమా కర్ దియే జాతే హై హమారే వివేక్ కే దోష్ కే దబ్బే భీ జబ్ ధుల్ జాతే హై దెన్ వి బికమ్ లివింగ్ మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అప్పుడు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరములో జీవంగల అవయవులుగా ఆగలం తబి హమ్ ప్రభు యేసు మసీహ్ కే దేహ కే అందర్ జీవతే అంగ బన్ సక్తే బికాజ్ లైఫ్ బిగిన్ టు ఫ్లో ఇన్ టు అస్ కాన్స్టెంట్లీ ఎందుకనగా ఆయన జీవము ఎడతేక మనలో ప్రవహిస్తూ వస్తుంది క్యోంకి ఉన్కా జో జీవన్ హై లగాతార్ హమ్మే బేనే లగ్ జాతా హై అండ్ దోస్ ఆర్ దోస్ ఇన్ హూమ్ లైఫ్ ఇస్ ఫ్లోయింగ్ ఎవరెవరైతే ఆ జీవం ప్రవహిస్తున్నదో ఆర్ వే సర్వ్ జిన్కి అందర్ ఉన్కా జీవన్ బహ రహా హై నౌ దే కెన్ నాట్ ఎనీ లాంగర్ పార్టేక్ ఆఫ్ డెవిల్ టేబుల్ వారు ఇంకా ఎంత మాత్రమును దయ్యముల బలలో పాల్గొనేవారు కాదు ఆగే కో కిసీ రీతి సే భీ शैतान के मेज में से भाग नहीं ले सकते प्रभु पात्र दय्यमुल पात्र त्रागनेरु ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలో కూడా పాలు పొందనేరు ప్రభుకే కటోరే ఆర్ దుష్ట ఆత్మాకే కటోరే దోనో మేసే నహీ పీ సక్తే తుమ్ ప్రభుకి మేజ్ దుష్ట ఆత్మాకి మేజ్ దోనో కే సాజే నహీ హో సక్తే వెన్ వి టేక్ పార్ట్ నౌ ఇన్ లాస్ట్ టేబుల్
in the bread and cup man ippudu prabhu balalo aa rottulo aa paathralo paalugunnappudu ab is samay jab ki hum prabhu ki mej mein roti aur pyale mein katone mein bhaag lete hain very joyfully man ippudu santoshanga saakshyam istunnam bole aanand ke saath hum aap gawai dete the lord your side has become our meat and our drink na prabhu yesu christu varu naaku ippudu aaharamu na paaniyamainadu ee prabhu yesu masiya mere liye रोटी और मेरे लिए जल बन चुके हैं माय कमिंग इनटू अस इज आवर ब्रेड ऑफ लाइफ आल्सो इज द वाटर ऑफ लाइफ ఆయన మన లోపలికి వచ్చిన ద్వారా ఆయన మనకు జీవాహారమును జీవ పానీయమైనాడు అర్వ हमारे मेरे अंदर जीवन में आने के द्वारा से वो मेरे जीवन की रोटी और जीवन के पानी बन जाते हैं इन हिम वी आर सैटिस्फाइड ఆయన ఎందు మనం తృప్తి చెందినాం हम उन्हीं में संतुष्ट तृप्त होते हैं नो लॉन्गर वी हैव डिजायर फॉर एनीथिंग ऑफ दिस वर्ल्ड विकेट वर्ल्ड ओनली प्लेजर ऑफ ओनली एंजॉयमेंट मानव इनके अंत मात्रमनो ई लोक संबंधम ई दुष्ट लोकमु ई सुख भोगमलेंदो एलांटे आशलु लेव अब हमें इस दुष्ट जगत संसार की सुख अभिलाषाओं के विषय में कोई चाहना बाकी नहीं रही उदाहरण चूंकि उदाहरण के तौर देखिए परिशुद्ध समय कूटमल्लो अनेक सभा में बहुत से लोग हैं वर्क एंड ऑफ फूड इज गिवन देम ओवर हियर इकड़ वारी रकम आहार किस प्रकार के भोजन भी परोस दिया जाए वेरी बेस्ट क्वांटिटी ऑफ उपमा एंड पोंगल एंड सांबर वाल कावास उपमा को और उपमा है तो सबसे अच्छा जो खाने पीने के वस्तु दे दिया जाए एनी क्वालिटी ఎంత వాడు కావాలనే వచ్చిన గుట్ట ఇతనే వి జాదా తదాద్ మే ఢేర్ ఢేర్ దే 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 ఆర్ నెవర్ సటిస్ఫైడ్ విత్ గోర్ సైడ్ వాళ్ళు బయట వెళ్ళి ఏమైనా తింటేనే కానీ తృప్తి చెందరు బహార్ జాకర్ జా కుచ్ నా కుచ్ ఖాయ్ బగర్ ఉన్కో కభి తృప్తి నీ హోతీ దే స్టమక్ వాస్ ఫుల్ ఆఫ్ రాష్ వాళ్ళ యొక్క ఇక కడుపులో అంతా ఎలకలు బాగాడుతూ ఉంటాయి ఆర్ ఉన్కే పేట్ మే ఢేర్ ఢేర్ చూహే అందర్ కూత్తే అండర్ దే గో టు సమ్ హోటల్ నియర్ బై దే వన్నస్ వర్స్ ఎక్కడ దగ్గరలో ఉండే హోటల్ లోకి వెళ్తేనే కానీ ఈ ఎలకలు ఊరుకో జబ్ తక్ కిసీ హోటల్ नजदीक के ना चले जाए ये पेट के अंदर जो चूहा चुप नहीं रहता मोर सैटिस्फाइड विद फिल्थी डर्टी होटल फूड हाउस फूड देवन इंट्लो उंडे आहारम कंटे आ होटल लो उंडे रोता मैला ईगल वंडेटिवि तिंटे ता तृप्ति और परमेश्वर के घर में उमदा अच्छा भोजन है उसे संतुष्ट न होकर होटल के पुराने बासी भोजन में के लिए वो जाते होटल अगर होटल लो मैल तो उतल तो वंटा वंतार और उनके ये भी पता नहीं है जब खाना परोस बना रहा है तो गंदे हाथ से होटलों में खाना बनाते रहते हैं सेम कब used by so many people anek mandi vaadu same water again anek mandi ki upayoginchinatvanti paatra neelalo munchi mana niki itla ichestadu aur dekhte hai ki वो बहुतों के लिए उसी प्याला में थोड़े से पानी में बार बार डुबो डुबो कर सिर्फ दे देते एंड होल टेबल अदर पीपल आ टेबल चूस्तामा अंदर उतार और देखते वहां होटल का फर्श है नीचे उसमें भी लोग सूखे हैं और मेज के ऊपर भी थूक पड़ा है तो ये सैटिस्फाइड अक्कर में तृप्ति होने वाला पर वहीं बैठ के वो संतुष्ट अक्कड़ वेलते नहीं गए तृप्ति ले जब तक वहां नहीं पहुंच जाए उनको तृप्ति नहीं है समझो सीखली समझो पड़ी को मंदिर रहस्य वेतार को मंदिर बहिंग वेतार कुछ लोग छुपे छुपे जाते कुछ लोग खुले खुले समझो ओनी सम वाइफ नीड को मंदिर वाड़ को वेतार को मंदिर वाल भार्य को वेतार कुछ लोग अपनी आवश्यकता के लिए जाते वहां पहुंच जाते हैं कुछ लोग अपनी पत्नी जी की आवश्यकता के लिए पहुंचते हैं वो सैटिस्फाइड या मेरे तृप्ति है ले अभी तृप्त नहीं होते एनी काइंड ऑफ फूड एंड ऑफ एनी क्वालिटी रकम आहार सर वाल खावश्यता बेटना सर जितना भी भोजन ढेर ढेर परोसते अच्छा अच्छा किस्म का भी भोजन दे डिजीज अरे वाल व्याधि ये तो उनकी एक रोग है बीमारी है बड़े बिलीवर ऐसे विश्वास विश्वासी होते हैं प्रभु बलो मैं पालू उनके मेज में हम भाग लेते हैं मन यथार्थ पर्गा निजाइती पर्गा उंडाली हमको यथा तो सच्चा बनना पड़ेगा हे ट्रूथफुल यथार्थम का जरिए सच्चाई से कहना होगा वे नो लॉन्गर हंगर फॉर डेविल टेबल एक दैव बल विषय में ना कि एलांटी आशा वांछ लेदु शैतान की मेज में खाने पीने के लिए मेरे अंदर कोई भूख प्यास बाकी नहीं रही लॉर्ड यू स्टाइज माय लाइफ टेक्स अवे हंगर एपिटाइट फॉर वर्ल्डली बुक्स वर्ल्डली म्यूजिक वर्ल्डली फैशन वर्ल्डली क्लोथ प्रभु येसु क्रीस्तु वारु तन एक जीवन द्वारा लोक संबंधी सुख विलासमुलु पुस्तकमुलु संगीतमुलु वस्त्रमुलु आशनु तीसिवेसिनाडु प्रभु येसु मसीह अपने जीवन के द्वारा संसारिक
और जो जो इच्छाएं हैं वस्त्र का अरगंदी किताबों का सब हर लेते हैं, इच्छाओं का हर लेते हैं। फाउंड ऑफ फिल्थी डर्टी बुक्स चट्टा मुर्गी रोचन पुस्तकों अंटे आश पड़तावा अनैतिक गंदे नावल वगैरह किताबों के क्या आप इच्छुक हैं? अरे ओपन या स्वीकार ले बहरंगानो मरुगानो क्या खुले तौर से या रहस्य रूप में? इफ सो यू कांट टेक पार्ट आगे निकला नीरिंद्रो पाल को नगर। यदि आपके अंदर ऐसी बात है तो आप वेद में भाग नहीं ले सकते। यू एंजॉय वर्ल्डली म्यूजिक और रेडियो आउटसाइड अजय रीतिका वेलपुले वेल्ली रेडियो चिप्पुकोने लोक पाटल ने विंटुनावा क्या बाहर जाकर आप गंदे संगीत रेडियो के रेडियो में सुनने की इच्छा रखते? आई हैव फाउंड मेनी पीपल हैव दिस रेडियो इन होम का अनेक मंदिर मैंने स्वयं सूचना इंदोलो रेडियो पेटा मैंने पाए इन दिनों में बहुत घरों के अंदर में रेडियो पाया जाता है। वी गो आफ्टर वर विजिटिंग अनएक्सपेक्टेडली मैं वो अकस्मात वाले इन्हें दर्शन से कभी अकस्मात उन्हें बिना बताए उनके घर मुलाकात के लिए पहुंच पड़ते का चिटिकलो नी आ चिन्नम्मा चूस्तुंदी छोटी लड़की घर की जो छोटी लड़की है खिड़की से बाहर हमें देखती है। अंतवरकु पेद्दगाने पेट्टिंदु रेडियो और वो मम्मी बप्पन कमिंग अम्मा अन्न सुनाडो लड़की जोर से चिल्लाती भाई चले आ रहे घर में माताजी सुन लीजिए दक्षिण में मेघ दिपेस्तार और माताजी जल्दी से रेडियो बंद करवा डालती है। नॉट मी इज माय डॉक्टर दिस अच्छा नीन का रही माँ अम्माई बैठी रेडियो तो माता जी कहती मैंने रेडियो नहीं चालू किया था ये लड़की चालू कर दी दयादारी को नहीं कहती और अंदर गुड़ा दोष लगा उठूंगा दोनों के दोनों सर के सब एक तरह एक तरीके से दोषी है। इफ दैट योर कंडीशन आज मे बी वॉर्न यू डोंट टेक पार्ट प्लीज आज नी परिस्थिति तिरी जन्मितना सर इंद्र पागन वो नी सहाय पड़ो यदि आपकी दशा ऐसी है हम आपको चेतावनी देते हैं प्रभु की मेज में भाग ना ले इससे आपको लाभ नहीं होगा। सेम वे वर्ल्डली ग्लोरी एंड वर्ल्डली फेम अदे रीति का लोक तेरु कीर्ति कावल को इसी रीति से दुनिया भी महिमा पाने के लिए और प्रसिद्ध होने की जो चाहना होती है। अभी टेक पार्ट इन द ब्रेड इन द कप मानव रीति का रोटी लो एक पात्र लो पाल न पड़ो प्रभु की मेज में से रोटी और प्याले में से भाग लेते हैं। सैटिस्फाई बाय वन ब्रेड वन फैमिली मानव आयुक्त रोटी द्वारा वक्त कुटुंब में साक्षी एक रोटी के द्वारा हमें कुटुंब घराने के उसकी साक्षी देते हैं। नो मोर रिच एंड पुअर हाई एंड लो इनका ये धनवंतरनी पैदावारनी हेच्चु तग्गुलु लेवनी धनी और गरीब नहीं रहा ऊंच और नीच नहीं रहा साउथ इंडिया उत्तर हिंदू देशीयुडु दक्षिण हिंदू देशीयुडु लेदु उत्तर हिंदुस्तान का अथवा दक्षिण हिंदुस्तान का प्रांतीय नहीं रहा मादिगा माला मादिगा माला नहीं भेद अभिप्राय लेदु मादिगा माला नहीं रहा रेडी और कोमटी रिद्धन लेदु कोमटन लेदु रेडी और कोमटी नहीं रहा नाड़ा वड़ाला नाड़ा लेदु वड़ाला लेदु नाड़ा वड़ाला नहीं रहा आदि वंशी कर्ज वो बाकिया से अदा करना है। सम पीपल कोंतमंदि उंटुन्नारु रोच लोग हैं दे वेरी वेरी गिफ्टेड in telling stories to borrow money vallu dabbu vaare appu tetchukovalante chaala manchi manchi kathalu cheppe varam galigunnaru aar kuchulo aise bhi hai jo ki aa karz lene ke liye unke paas bahut sundar sundar kahaniyan hai batane ke liye they will say within a week they'll pay the money aya okka varamlo itle ichestaranta ve kahte hai ek hafte ke andar hum aapko sab ada kar denge now one month gone one year gone seven years gone oka varam unnatundi aasami oka maasam ayipindi oka artha samvatsaram ayindi oka samvatsaram kuda ayipindi ave hafta gaya mahina gaya varsh gaya aur saat varsh bhi ho chuka you are in debt to can't take part neevu appulu paalente inglo paalgunagudadu yadi aap किसी का कर्ज अब तक चुकाया नहीं है कर्जदार है तो इसमें मेज में आप भाग जाए प्रॉमिस वागन केस रमो और जाइए और उनके साथ प्रतिज्ञा कीजिए और माफी क्षमा मांगना मांगे अदर पीपल दे मिस यूज गॉड मनी इतर प्रजलु दैव देवन ओक डब्बुनु वृधागा खर्चु पेट्टारु दूसरे जो लोग हैं इस प्रकार से भी हैं जो परमेश्वर के पैसे को का दुरुपयोग करते हैं सैलरी देखी बपाज वन टेंथ वाल जीतम देवनी वंशने अंदर दशम भाग वार जब उनका वेतन तनख्वाह पाते हैं परमेश्वर का हिस्सा दशमांश अलग रख देते हैं एपड़े कष्टो अब आ डबू खर्च कोई ऐसा समस्या उलझन आ गया कष्ट आ गया तो उसी पैसे को उपयोग में ले आते पे हाउस रेंट टू पे मिल्क बिल टू पे बेड बिल मटन बिल आयुक्त इंटी इन मन अद्दे कटाली आंस वाणी की पाल वाणी की रोटे वाणी की घर का किराया देना है
मीट मटन का ये भी पैसा देना है, दूध का पैसा देना है करके उस दशमांश प्रभु के उसके मासम मन रेस्ट और अपने दिल में कहते हैं आने वाले महीने में दुगना हम अदा कर देंगे आज यू राने राज और ऐसा कहना ही कहना होता है कर्तव्य नहीं आता कंडीशन आदि नहीं परिस्थिति अगर आपकी दशा ऐसी है नहीं वो दंग आप चोर है यू आर सीम नहीं वो दंग आप चोर है रॉबिंग गॉड नहीं देव ने झोपड़ी परमेश्वर की आप चोरी कर रहे ये नो राइट ओ गॉड पोर्शन देव ने इसका भाग मिलो नहीं एला हक ले परमेश्वर का जो हिस्सा अंश भाग है उसमें से लेने के लिए आपका कोई अधिकार नहीं है కొంతమంది వారి దశమ భాగాన్ని వాళ్ళ పేద స్నేహితులు లేక ఇంకెవరికో దాన నిర్మాణం చేస్తారు ఆర్ కుచ్ లోగ్ హై అప్నే దశమాంశ ప్రభు కా హిస్సా హై ఉస్కో అప్నే గరీబ్ మిత్రో కే లియే రిష్తేదారో కే ఊపర్ ఉపయోగ మే లాగ్నే లగ్తే ఈవెన్ దట్ ఇస్ ఏ రాబరీ ఆది కూడా దొంగిలించుడే ఐసా కన్నా భీ చోరీ కన్నా హై గాడ్ పోర్షన్ ఇస్ గాడ్ హౌస్ దేవుని భాగము దేవుని ఇంటి కొరకే పరమేశ్వర్ కా హిస్సా భాగ్ పరమేశ్వర్ కే భవన్ మే ఘర్ మే పుచానా హై మై మేనే కా సీటే మలాకీ 3:10 అనుసరిస్తే మలాకీ 3:10 కి అనుసార్ మలాకీ 3rd చాప్టర్ మలాకీ పుస్తకం 3వ అధ్యాయం మలాకీ 3వ అధ్యాయం 10 పదవ వచనం 10 పద్ బ్రింగ్ యీ ఆల్ ద టైడ్ ఇంటూ ద స్టోర్ హౌస్ దేర్ మే బి మీట్ ఇన్ ద హౌస్ అండ్ ప్రూవ్ హిస్ డేవిడ్ నా మందిరంలో ఆహారం ఉండినట్లు దశమ భాగమంతయు మీరు నా మందిర నిధిలోనికి తీసుకురండి మలాకీ 3:10 सारे दशमांश भंडार में ले आओ कि मेरे भवन में भोजन वस्तु रहे तनाव के हवाया कहता ऐसा करके मुझे परखो बी श्योर यू टेक पार्ट वर्दिली इंद्रो योग्यमैन रीतिगा पाल्गुंटुन्नारो लेदो निश्चय चेसुकोनंडि वेद में आप योग्यता से भाग ले रहे कि नहीं इसके विषय में आप यू हैव टू आस्क एनीबॉडी फॉरगिवनेस योर फ्रेंड्स आवर रिलेशंस आवर नेबर्स हस्बैंड आवर वाइफ నీ స్నేహితుల్లో బంధువుల్లో మిత్రుల్లో భార్యలో భర్తలో ఎవరైనా క్షమాపణ అడగాలంటే వెళ్లి క్షమాపణ పొందిరా ఏది కిసిసే క్షమా మాంగ్ని హే మాఫీ మాంగ్నా హే అప్ని పత్ని సే యా బచ్చో సే యా మిత్రో సే కిసి సే భీ తో పహలే ఉన్సే క్షమా మాంగే మెనీ పీపుల్ ఇన్ ద యాంగర్ దే మెనీ మెనీ దే సే మెనీ నాస్టీ థింగ్ అనేక మంది వాళ్ళ కోపములో కూడిన మాటల్ని మాట్లాడతారు బహుత్ లోగ్ ఎసే అప్నే క్రోధ్ కే ఆవేశ్ మే ఆకర్ जो बात कहना नहीं चाहिए बकना नहीं चाहिए बक डालते इनको कुछ समय लो पदे पदे चिपनमाट लेते कुछ लोग के पास में बातों को बारंबार दोहराने की आदत बनी रहती है वर्ल्ड कथल पदे पदे चप्पल बड़े कहानियों को बातों को बार बार दोहराने में उनको आनंद मजा आता है ऑल इन पीपल कैन नॉट टेक पार्ट प्लीज इटे प्रजंद दयचे इन लोग पागन इस प्रकार के जितने सब लोग है वह भाग नहीं ले सकते ఇందులో పాల్గొనటకే ఇదేదో ఆచారమో ఒక పద్ధతో కాదు ఇస్మే మేజ్ మే భాగ్ లేనే కా కోయి నియమ రీతి ప్రథ ఆచార వ్యవహార్ నహీ హై ఎవరీబడీ ఫర్గివ్నెస్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్స్ ఆర్ నేబర్స్ హస్బెండ్ ఆర్ వైఫ్ గోన అపాలజైజ్ మీ స్నేహితుల్లో బంధువుల్లో మిత్రుల్లో భార్యలో భర్తలో ఎవరైనా క్షమాపణ అడగాలంటే వెళ్లి క్షమాపణ పొందిరా ఏది కిసిసే क्षमा मांगनी है माफी मांगना है अपनी पत्नी से या बच्चों से या मित्रों से किसी से भी तो पहले उनसे क्षमा मांगे अनेक मंदिर वाल कोपमलो कूड़न माटलने माटाड़ता बहुत से लोग ऐसे अपने क्रोध के आवेश में आकर जो बात कहना नहीं चाहिए बकना नहीं चाहिए बक डालते इनको कुछ समय लो पदे पदे चिपन माट लेते कुछ लोग के पास में बातों को बारंबार दोहराने की आदत बनी रहती है वाल कथल पदे पदे चप्पल बड़े इष्ट कहानियों को बातों को बार बार दोहराने में उनको आनंद मजा आता है ऑल इन पीपल कैन नॉट टेक पार्ट प्लीज इटे प्रजू दयचे इंदो पागन इस प्रकार के जितने सब लोग है वो भाग नहीं ले सकते रिचुअल और सेरेमनी टेक पार्ट इन इंदो पागे इधेद आचारमो और पद्धतो का इसमें मेज में भाग लेने का कोई नियम रीति प्रथा आचार व्यवहार नहीं है मैं यथार्थम रीति का निजम रीति इतना बड़े चाय के साथ हम आपको कह रहे हैं प्रभु कह रहा है प्रभु सरविस्तना एनी टाइम वी आर लुकिंग फॉर हिम प्रभु ये समय में रानी गाता मैं किसी समय भी आ जाए हम उनके बाट जो रहे हैं ये जॉय विल गो टू मीट हिम एंड रिसीव हिम आई नो स्वीकार चुटका है महासंतोष तो आए नितना बड़े आनंद के साथ उनसे मुलाकात करने के लिए हम दौड़ कर जाएंगे आयु
defiled by any defiling practice. Yedena apavitramaina alavaatu dwara neevu yidavaddava ya koi gandi puri aadat ke dwara se ki aap अपवित्र हो चुके हैं. आर यू गिविंग योर फास्ट अकाउंट ऑफ योर ट्रैवल बिल. नियोका ऑफिस लो एना तप्पु लेक्क इस्तुन्नावा. क्या आपने यात्रा के खर्च को गलत तरीके से क्या आप बता रहे हैं. मैनी यू विल मिसयूज द पास. अनेक मंदिर वाला रेलवे पास नु तप्पुगा वाडुतुन्नारु. लोग अपने रेलवे पास को गलत रीति से उपयोग में लाते हैं. द पास इज मेन फॉर द मैन एंड हिज वाइफ एंड थ्री चिल्ड्रन. आ पास लो रायबड़ी आ पुरुषुडु आयन भार्य आयन मुग्गुरु पिल्लल्कनी. पास बताता है उसके लिए उसकी पत्नी और तीन बच्चों के लिए है बताता है. प्रत्येक संबंधी वाइफ एंड चिल्ड्रन. इनका एवरो तीसुकोनी इमे ना भार्य वीन ना पिल्ललु अनि चेप्तुन्नारु. और किसी दूसरे को उसी पास में किसी दूसरी स्त्री को मेरी स्त्री और बच्चे करके ले जाते. डिसेप्शन. आदि मौसम. यह तो धोखे की बात है. इवन दो यू कम होली कन्वोकेशन. नी परिशुद्ध समाज कूटाल कट्टोचिना सरे अगर ऐसा ही पवित्र सभा में भी आप क्यों ना आए हो. You are deceiver. नीव मोसगाड़वे. आप ठगबाज धोखेबाज. You cannot take part, please. दैसे सिंधुलोनु पाल्गोनकूडदु सुमा. आपकी अगर दशा है कृपा आप इसमें भाग नहीं ले सकते. All these matters must be put right. कनक ई संगतन्नी कूडा हक्कपरुचुकोनि तीरालि. सारी बातों को ठीक ठाक कर लेना होगा. Then take part joyfully. तरवातने संतोषंगा इंद्रो पाल्गोना. आनंद के साथ हर्ष में के साथ इसमें आप भाग लें. The testimony ordained by our Lord. Keep us ready. फास्ट मन ओक राकड़े मन सिद्ध उच्च मन प्रभु द्वारा निमिपड़ साक्ष्य हमें प्रभु के आगमन के लिए तैयार प्रस्तुत रखने के लिए प्रभु ने इस मेज को निर्णित किया ठहराया साक्षी के बताओ. तेरी मोड़ कर पहला करंती पदकोड़ो अध्याय अध्याय फर्स्ट इलेवन चैप्टर मोड़ कर पदकोड़ो अध्याय पहला करंती ग्यारह अध्याय फर्स्ट थर्टी मुफ्त वचन तीस पद. इट कॉज मेनी आर वीक एंड सिकली अमंग यू एंड मेनी स्लीप. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనే ఉన్నారు చాలా మంది నిద్రించుతున్నారు. ఇసి కారణం తుమ్మే బౌతరే నిర్బల్ రోగి హై అబహౌ సే సో భీ గయ్ విజయావర్ సెల్ శుభం విజయ. అయితే 31 అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. 31 పద్ యది హం అప్నే ఆప్ కో జాంచతే తో దండ నా పాతే. బరన్ వి ఆర్ జడ్జ్డ్ వి ఆర్ సిటిజన్ ఆఫ్ ద లార్డ్ that we should not be condemned in the world. మనము తీర్పు పొందేనల్ల లోకముతో పాటు మనకు శిక్షాది కలుగుకొనునట్లు ప్రభు చేత శిక్షింపబడుతున్నాము. ప్రభు హమే దండ దేకర్ హమారి తాండా కర్తా హై ఇస్లే కి హమ్ సంసార్ కే సాథ్ దోషీ నా ఠహరే. విల్ యు కాని కీప్ మైండ్ ఇఫ్ యు టేక్ దట్ టేక్ పార్ట్. అనే దయచేసి వీటన్నిటిని మీ మనసులో ఉంచుకొని ఇందులో యథార్థంగా పాల్గొనండి. ఆప్ కృపాకరిన్ థోడే సే చంద బాతో కో ధ్యాన్ మే రఖతే హువే బాద్ మే ఇస్ మేజ్ మే భాగే. యు ఆర్ నాట్ బౌన్ అగైన్. Please don't touch it. ఎవరైతే తిరిగి జన్మించలేదో దయచేసి దాన్ని సాధన కూడా తాకవద్దు. ఆప్ మే జిత్నే నయా జనం నహీ పాయ్ హై కృపా ఇస్కో ఆప్ చూయే భీ నహీ. హీ యు ఆర్ బాన్ అగైన్ బట్ అగైన్ ది ఫైర్ ఎ గిల్టీ ఆఫ్ ఎనీ సిన్. నువ్వు తిరిగి జన్మించుండి ఏదైనా పాపం ద్వారా దోషి అయింటే యది ఆప్ నయా జనం పానే కే బాద్ భీ किसी रीति से पाप के कारण किसी और गलत बात में दोषी हो चुके हैं. आ रीति आने पर भी नहीं पालगुन. ऐसा होने पर भी आप भी इसमें से भाग नहीं ले सकते. एग्जामिन योरसेल्फ सर्च हार्ड एंड देन टेक पार्ट फेथफुली. दयचेसि परीक्षिंचुको नी हृदयानी परिशीलिंचुडु तर्वात इंद्रो योग्यमैनदिगा पालगुन. पाकर अपने को जांचे अपने हृदय को जांचे अयोग्यता के साथ आप इसमें भाग लें. बीइंग ए लार्ज क्राउड वी हैव टू फॉलो सम ऑर्डर इन सर्विंग यू. कनक इदि पेद्द गुंपु समूहं एक्कुवगा उंदि कनक मीकु वड्डिंचे विषयंलो कोंत क्रमान्नि अनुसरिंचालि. काफी बड़ी जमात है भीड़ है इसलिए कुछ नियम के अनुसार हमको आपके पास में पहुंचाना होगा. नाउ दोज़ ऑफ यू आर गोइंग टू सर्व बट एन कप एज यू कॉल योर नेम यू कॉल यू कम एंड स्टैंड. एवरैते ई ओक्क रोट्टेनु द्राक्ष पात्र